బ్రో హాయ్ బ్రో హాయ్ బ్రో హాయ్ బ్రో మనం చూసుకుంటే ఏపీ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి 2024లో సీఎం ఎవరు బ్రో పవన్ కళ్యాణ్ అవుతారు ఒకవేళ చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ గెలుస్తారు ఎలా చెప్తున్నారు బ్రో కళ్యాణ్ గారని యువత మళ్ళా మన పేరెంట్స్ కూడా అందరూ పవన్ కళ్యాణ్ ఒక ఆయన అధికారం లేకపోయినా కూడా చేస్తున్నాడు కదా అది బాగా అందరూ గ్రహిస్తున్నారు పక్క చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే పక్క సీఎం పవన్ కళ్యాణ్ అవుతాడు అంతే అంటే చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకోవాలని ఆలోచిస్తున్నారా మీరు యాజ్ ఏ ఫ్యాన్గా మేమైతే పెట్టుకుందాం ఎందుకంటే ఈయన పవన్ కళ్యాణ్కి రాజకీయ అనుభవం లేకపోయినా అవతల కొంచెం సపోర్ట్ ఉంది చంద్రబాబు సపోర్ట్ ఇస్తుంది కాబట్టి ఇస్తే గెలుస్తాడని మా నమ్మకము గెలుస్తాడండి అంటే చూసి కొంతమంది ఫ్యాన్స్ చూసుకున్నట్టయితే కళ్యాణ్ గారు ఒంటరికి వస్తేనే బాగుంటుంది ఆయన పక్క గెలుస్తారు అంటున్నారు కదా దానికి మీరేమంటారు ఒంటరిగా గెలుస్తాడు కాకపోతే లేట్ అయింది ఈ 2028లో గెలుస్తాడు 2029 గెలుస్తాడు కాకపోతే ఇప్పుడైతే పొత్తు పెట్టుకుంటే ఇప్పుడు తొందరగా గెలుస్తాడు పవన్ కళ్యాణ్ సింగిల్గా వచ్చినా గెలుస్తాడు మేము అంటున్నాం కాకపోతే లేట్ అవుతుంది అది ఇప్పుడైతే చెప్పలేము అవుతుంది అవ్వచ్చు చెప్పలేము అంటే మీ భాషలో ఇప్పుడు కళ్యాణ్ గారు ఒకరు వస్తే సీఎం కాలేరు అంటారు సీఎం కాలేరు ప్రజెంట్ అయితే కాలేరు 24 ఏదైనా 1 ఇయర్ ఉంది కాబట్టి అదే బ్రో మనం చూసుకున్నట్టయితే చాలామంది పొత్తు వద్దు వస్తే సింగిల్గా రండి అని అంటున్నారు కదా దానికి ఏమంటారు పొత్తు అంటే ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది అన్న దానికి మనం ఏం చెప్పలేము మనకు కావాల్సింది ఏంది ప్రజలకి సేవ చేయాలి అది పవన్ కళ్యాణ్ అయితే చేస్తారని ఇప్పుడు ఆల్రెడీ జగన్ చేశాడు చంద్రబాబు చూశారు ఇప్పుడు ఇది ఒక్కసారి పవన్ కళ్యాణ్ చూడండి చూసి దాని తర్వాత చూడండి కొంతమంది మంత్రులు ఏమంటున్నారంటే అసలు వస్తే ఒక్కరివిరా పొత్తు ఎందుకు నిన్ను ఎవ్వరు నమ్మరు అని అంటున్నారు కదా కళ్యాణ్ గారి దానికి మీరేమంటారు అది వాళ్ళు రాజకీయంగా వాడుకుంటారు ఆ మాట కానీ వాళ్ళ వైసీపీ వాళ్ళు భయం ఏంటంటే కలిసి వస్తే మీ మా పార్టీని మళ్ళీ తొక్కేస్తారు వైసీపీని అని వాళ్ళ భయంతో వాళ్ళు ఆ మాటలు అంటున్నారు అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కళ్యాణ్ గారి సిద్ధాంతం సామాన్యుడు రాజకీయంలోకి రావాలి సామాన్యులు ప్రజాసేవ చేయాలి అని అంటే సామాన్యులకు ఓటెక్కిచ్చారు సామాన్యుడు ప్రజానాయకుడు అవుతాడా అవుతారు బ్రో ప్రజలు సపోర్ట్ ఉండాలి సపోర్ట్ ఉండాలంటే ఈయన కొంచెం మంచిగా వర్క్ చేయాలి అయితే ఇప్పుడిప్పుడే చేస్తుంది కాబట్టి అది ప్రజలు కొంతమంది రాజకీయంగా వాడుకొని దాన్ని డైవర్ట్ చేస్తున్నారు అది సామాన్యుడు అయితే వస్తాడు బ్రో కాకపోతే కొంచెం లేట్ అయింది అంతే ఇక బ్రో చాలామంది ఏమంటున్నారంటే కళ్యాణ్ గారు మాట మీద నిలబడే మనిషి కాదు అని అంటున్నారు కదా బ్రో అసలు అది తప్ప మాట బ్రో పవన్ కళ్యాణ్ మాట మీద నిలబడతారు రాజకీయాలుగా డైవర్ట్ అవ్వాలని చెప్పేసి కొంతమంది చాలామంది ఇట్లా మాట్లాడతారని 2024లో పొత్తు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు 2028లో సింగిల్గా అవుతారు సీఎం 29లో పక్కా అవుతాడు ఓకే బ్రో సరే బ్రో కొంతమంది ఏంటంటే 100,000 రూపాయలు డబ్బులు ఇచ్చి 1,00,000 రూపాయలు పబ్లిసిటీ చేయించుకున్నా అంటున్నారు కదా దానికి మీరేమంటారు అసలు పబ్లిసిటీ అవసరం లేదు బ్రో ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడ మొన్న సంథింగ్ గురిజాల సంథింగ్ ఇక్కడ మీటింగ్ జరిగింది డబ్బులు ఇచ్చుకుంటున్నారు అది కొన్ని కొన్ని ప్రతిపక్షం వాళ్ళు అది పవన్ కళ్యాణ్ పెట్టినప్పుడు ఏ డబ్బులు ఏ రూపాయి ఇవ్వడు కాకపోతే వాళ్ళు అట్లా రాజకీయంగా వాడుకుంటారు ఆ మాట పవన్ కళ్యాణ్ ఏ మీటింగ్ పెట్టినా ఎవరిని అనుకున్నా కూడా 100లో 100% ఎవరు చెప్పారు డబ్బులు ఇచ్చారని డబ్బులు ఇవ్వకుండా మీటింగ్ పెడతారు ఆయన పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు ఆయనకి అంతే బ్రో బ్రో ఒక ముక్కలో ఏపీలో ఇప్పుడున్న పాలన ఎలా ఉంది బ్రో ఇప్పుడుందంటే అంత ఐడియా లేదు బ్రో కాకపోతే చాలా వరకు మనం చూసుకుంటే అప్పుల్లో ఉంది అంటున్నారు మరి అప్పుల్లో ఉంది కాబట్టి మ్యాక్సిమం డెవలప్మెంట్ నార్మల్లో ఉంది అన్నారు ఇంతకుముందు కంపేర్స్ ఇంకా నార్మల్లో ఉంది అప్పులు పాలవుతున్నా నేను చెప్పారు బ్రో బ్రో కొంతమంది చంద్రబాబు సీఎం కావాలని కోరుకుంటాను కదా దానికి ఏమంటారు చంద్రబాబు మీద ఉన్నాయి బ్రో ఇట్లా ఒక ఏమంటారు నమ్మకం మోహం చేసిందని సొంత పార్టీ కానీ అది మరి ఇక ఎంతవరకు అవుతుందో తెలియదు చంద్రబాబు అయితే చెప్పలేము బ్రో ఒకవేళ పొత్తుతో ఉన్నా కూడా చంద్రబాబు సీఎం కాలేడు మరి బ్రో ఒక ముక్కలో కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు లాస్ట్ క్వశ్చన్ కళ్యాణ్ ఒక నిజాయితీ మనిషి ఇప్పుడు ఓటు ఎలక్షన్ ఏమంటారు సీఎం క్యాండిడేట్ లేకపోయినా ఆయన సహాయం చేస్తుండ్రు ఇఫ్ కేస్ సీఎం అయితే ఇంకెంతమందికో చేస్తారు అని మా నమ్మకం అందుకే ఆయన గెలుస్తారు మేము అంటున్నాం బ్రో జనసేన